కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో కొత్త కోణం బయటపడింది. ఆ రోజు అర్ధరాత్రి విక్రమ్ గౌడ్ 2.5 గంటలకు మిస్ అయ్యారని పోలీసులు గుర్తించారు. రాత్రి 2 గంటలకు బయట వెళ్లిన విక్రమ్ గౌడ్ 20 నిమిషాల పాటు ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఆ 20 నిమిషాలు ఎవరిని కలిశారన్నపై పోలీసులు కూపి లాగుతున్నారు. 2.5 గంటలకు బయట నుంచి వచ్చిన విక్రమ్ గౌడ్ వాచ్మెన్ కు గేటు తాళాలు వేయొద్దని చెప్పడం కూడా పోలీసులకు అనుమానం కలుగుతోంది. తుపాకీ కాల్పులు జరిపితే తనను ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టమని విక్రమ్ గౌడ్ భావించారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ ఇంటి బయటే అపోలో ఆసుపత్రి ఉంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు 2 నుంచి 5 అంగుళాల దూరం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపేందుకు ఎవరు వచ్చారు అన్న దానిపై 4 అనుమానితుల ఫుట్ ప్రింట్స్ కూడా పోలీసులు సేకరించారు. ఫైర్ జరిగిన తర్వాత విక్రమ్ గౌడ్ ఇంటికి ముందు ఎవరు వచ్చారన్న దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద విక్రమ్ గౌడ్ పై కాల్పులు కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.